మనలను కాపాడుటకు సమర్థుడైన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువమన్నా యొక్క ముఖ్య అంశము శ్రమలో విడుదల. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, దేవుడు మనలను రెండు విధములుగా విడుదల చేయుదురు. మొదటిగా ఆయన మనలను శ్రమల నుండి విడిపించుచున్నారు. రెండవదిగా మనము శ్రమలో ఉన్నప్పుడు ఆయన మనలను విడిపించుచున్నారు. ఈ రెండు అనుభవములను మనము 91వ కీర్తనలో చూడగలము. నిశ్చయముగా వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అని ఈ కీర్తన యొక్క 3వ వాక్యము తెలుపుచున్నది. దేవుడు మనలను శ్రమలో నుండి విడిపించుటను లేక శ్రమల నుండి కాపాడుటను గూర్చి మొదటి వాక్యము మొదలుకొని 14వ వాక్యము వరకు గల వాక్యములన్నీ తెలుపుచున్నవి. కాని శ్రమలో ఆయన మనలను విడిపించును అని 15వ వాక్యము తెలుపుచున్నది. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేనతనికి తోడై ఉండెదను, అతని విడిపించి అతని గొప్ప చేసెదను అని చదువుచున్నాము. ప్రియమైన వారలారా, దేవుడు మనలను శ్రమ నుండి విడిపించుటకును, మనము శ్రమలో ఉన్నప్పుడు మనలను విడిపించుటకును మధ్య గల వ్యత్యాసమేమి? మన జీవితములో దేవుడు ఒక శ్రమను లేక శోధనను అనుమతించినప్పుడు ఆయన మనలను హెచ్చించి గణపరచుగోరుచున్నాడని మనము తెలుసుకొనవలెను. శ్రమలో నేనతనికి తోడైయుండెదను, అతని విడిపించి అతని గొప్ప చేసెదను అని చదువుచున్నాము. అనగా విడుదలతో పాటు ఒక ఆత్మీయ పదోన్నతి కూడా మనకి ప్రభువు అనుగ్రహించుచున్నారు. మనము షడ్రకు మేషకు అభెజ్ఞగోలను చూచినట్లయితే అగ్ని నుండి తప్పింపబడలేదు, కాని అగ్నిలో ఉండి తప్పింపబడిరి. వారు అగ్నిలోనికి పడవేయబడిరి. వారు అగ్నిలో త్రోయబడిన తరువాత దేవుడు వారిని తప్పించి రక్షించెను. తదుపరి రాజు షడ్రకు మేషకు అభెజ్ఞగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను అని దానియేలు పుస్తకము 3వ అధ్యాయము 30వ వచనములో చదువుచున్నాము. దేవుడు దానియేలును సింహముల గుహ నుండి రక్షించి విడుదల చేసి ఉండవచ్చును, అయినను ఆయన అతనిని సింహముల గుహలో పడద్రోయుటకు అనుమతించి అటు తరువాత ఆ శ్రమలో అతనిని కాపాడి దాని నుండి తప్పించెను. అతడు విడిపింపబడిన పిదప రాజు దానియేలును అత్యధికముగా గణపరిచి దానియేలు దేవుడే జీవము గల దేవుడనియు అందరూ ఆ దేవునిని సేవింపవలెనని ప్రకటించెను. అదే విధముగా యోసేపు జీవితమును గమనించినట్లయితే యోసేపు గోతిలో వేయబడెను, చెరసాలలో వేయబడెను. అటు తరువాతనే అతడు గణపరచబడి ఐగుప్తు దేశమంతటికి అధిపతిగా హెచ్చించబడెను. ఇంకను చెప్పవలెనని మొర్దూకై జీవితమును గమనించినట్లయితే ఎంతో భయంకరమైన శ్రమలో అతడు పడినవాడుగా చూచుచున్నాము. అతని జనులందరూ చంపబడవలెనని రాజాజ్ఞ జారీ చేయబడెను, అయినను దేవుడు ఆ భయంకరమైన శ్రమలో నుండి అతనిని విడిపించి ఆ మహా సామ్రాజ్యమునకు ప్రధాన మంత్రిగా అతనిని హెచ్చించెను. ఈ వాక్యము వినిచుండిన ప్రియమైన దేవుని బిడ్డ, బహుశా నేడు నీవు కూడా ఇప్పుడు ఒక లోతైన శ్రమలో చిక్కుకొని ఉండి ఉండవచ్చును, అయినను ధైర్యము వహించుము. నీవు సత్యమునకు నమ్మకమైన వాడవుగా ఎంచబడిన తదుపరి దేవుడు నిన్ను విడిపించి నిన్ను నిశ్చయముగా గొప్ప చేయునని జ్ఞాపకముంచుకొనుము. శ్రమలలో సంతోషించు వారికి ఒక నిరీక్షణ కలుగును. మనకున్న ఇప్పటి ఈ వ్యాధులే కాని, బాధలే కాని, లోకానుసారమైన శ్రమలే కాని మనలను ఆ నిత్య మహిమలో చేరుటకు అడ్డుపడకూడదు. కాబట్టి మనకున్న ఈ లోకానుసారమైన శ్రమలన్నిటినీ మరచి జీవించి మనలాంటి శ్రమలలో ఉన్న వారిని ఆదరించుట మనమందరమును అలవరుచుకొనిదము గాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆశీర్వదించి కృపచూపి శ్రమలలో తోడై నిలిచెదరు గాక. ఆమేన్.
ముళ్ళుకి